ఎక్స్ప్రెస్ ఆడుతురా రా, మరి దాచుకోపోతే తొందరగా. మళ్ళీ కేట్ రా, మళ్ళీ కేట్, మళ్ళీ కేట్. జ్యోతి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రెడీనా? అప్పుడే రెడీ. ఇంత పొద్దు ప్లాన్ చేసింది జ్యోతి. లేట్ అయింది, ఇంకా మా ఇంటికి పోతున్నా. ఎందుకు? పని ఉంది, పుష్క పట్టాలి. నడుస్తుందా పని? నడుస్తుంది. మైసూర్లు వచ్చిరా? వచ్చిరు. ఎందుకు వచ్చింది పని? పని కింద రూమ్ కంప్లీట్ అయిపోయింది, వాష్రూమ్ కూడా అయ్యింది. పైన గూడలు ఒక సైడ్ లేచి ఇంకో సైడ్ ఈరోజు పెడతారు, అవుతుంది పని. నేను నిన్న పోయి క్లీన్ మొత్తం కింద క్లీన్ చేసిన. బయట ఇప్పుడు ఇసుక ఉంటుంది కదా, ఆ ఇసుక జల్లడ పట్టాల. ప్లాస్టింగ్ చేస్తారా మరి? ప్లాస్టింగ్ మేము జల్లడ పట్టి పెడితే వాళ్ళు చేస్తారు. శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయితే వంట అమ్మలు వేసిరు, తాగినాం అయిపోయింది కూడా కదా. గ్రేట్ ఇయర్ ఫస్ట్ పొద్దు పొద్దున అయిపోయింది. అట్లా కాదు కానీ మనం అయితే సాయంత్రం దాకా అదే అవుతుండే. ఇక అక్క వాళ్ళు జర చాయ్ తాగని అక్క వాళ్ళు కూడా ఉన్నారు. ఇక చాయ్ తాగకుండా పిల్లలకి అందరికి అమ్మాలి చాయ్ రెండు మిక్స్ చేసి పొద్దున్నే అమ్మాలి ఒడగొట్టినాం. కొద్దిగా అంతుంది ఇక. అయితే పొద్దున్న మా వదిన వాళ్ళు వచ్చినండే, అంటే మీకు అక్కలు కదా? అరే మా పొద్దున్న అయితే మీకు అక్కలు అవుతారు కదా. ఈ అక్కలు పిల్లలు అందరు వచ్చారు కాబట్టి పొద్దున వీడియో స్టార్ట్ చేయలేదు. అందరూ నిమ్మదం కూర్చొని ముచ్చట పెట్టుకొని టిఫిన్ చేసినంత వరకు అయితే ఏం స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడే స్టార్ట్ చేసిన అక్కలు ఇప్పుడే పోయారు, వంట చేస్తారు. ఇక అంటే టిఫిన్ చేసిరు, ఇక వాళ్ళు పెద్ద వాళ్ళు దగ్గర ఉన్నారు కదా. అంటే నిన్న అన్నది వాళ్ళది మ్యారేజ్ అనేది ఉండే, ఎట్లయినా మన ఇంటికి కూడా వస్తారు కాబట్టి టిఫిన్ చేసి చాయ్ తాగి వెళ్ళిరు అక్క వాళ్ళు. ఇక వాళ్ళు కూడా ఇంటికాడ పనులు ఉంటాయి, వాళ్ళు కూడా ఇక ఫ్రెష్ అప్ అయ్యి వెళ్తాం రా అని చెప్పేసి వెళ్ళిరు. ఇక జ్యోతి కూడా లేట్ అవుతున్నట్టు ఆమె దమ్దమ్ చేస్తుంది. ఒక్కడే తిరిగా ఫోన్ చేస్తున్నారు. పని అవుతుంది, అక్క వాళ్ళు వచ్చిరు, వాళ్ళు వస్తే పని మనం చేసుకుంటే ఎట్లుంటది. వాళ్ళు కొంచెం మాట్లాడడానికి వస్తారు కాబట్టి మనం కొంచెం కూర్చొని వాళ్ళతో అంటే టైం స్పెండ్ చేయాలి. లేకపోతే ఇక మన పని మనం చేసుకుంటే ఏమనుకుంటారు? రానికైనా అరే వాళ్ళ పని చేసుకుంటారు, మనతో మాట్లాడతలేరు అని వాళ్ళు కూడా అనుకుంటారు. ఒకసారి అక్క కూర్చుంటది, ఒకసారి నేను ఇడుంటది, నేను ఇడికొస్తే అక్క అడిగిపోతుంది. ఇద్దరు మాట ఇటు తిరుగుకుంటే ఇద్దరు కొంచెం మాట్లాడినా. ఇక టిఫిన్ చేసినప్పుడు అందరం ఒక దగ్గరనే కూర్చొని తిన్నాము. ఏం కూర వండుతారు? క్యాప్సికమ్. మసాలా ఉల్లికారేనా? మసాలా లేదు. చింతపులుపు వేయకుండా? చింతపులుపు పడతలేదు. బావకి చింతపులుపు పడతలేదు, నీకు పడతలేదు, డాడీ పడేది. అక్క కూడా ఎక్కువ తిన్నది, నేను ఎక్కదాడే కదా. వద్దు వద్దు, చింతపులుపు వాడకూడదు ఇప్పటి నుంచి. యాక్చువల్లీ సమ్మర్ ఆ పచ్చిపుచ్చి తింటే కదా, కానీ కర్రీలలో వేరే చేస్తున్నాం అప్పుడు ఘోరంగా వేడవుతుంది. అంటే పచ్చిపుచ్చి చేస్తే లూజ్ అవుతుంది కాబట్టి వాటర్ ఎక్కువ కలుపుతాం, పులుపు ఎక్కువ వద్దు అన్నట్టు. ఇక కూరలలో అయితే చిక్క పోస్తాం కాబట్టి పులుపు ఎక్కువ అవుతున్నట్టు. ఇక దొరికిన ఇవ్వాల ఎప్పుడు మా చిరిచకు ఎక్కువ మిసాలు వస్తూ ఉంటాయి వంట రూమ్లోకి వచ్చిన పళ్ళ కానీ. అందరికి చెమటలు గిడ కడతాయి, నీ గిడ కడతాయి. మళ్ళీ బెండకాయలు ఎందుకు శిరీష? క్యాప్సికమ్ కూర సరిపోదు. ఎందుకు తక్కువ ఉంది? అదే తక్కువ ఉంది, బాక్స్ తీసుకోతుందిగా చెల్లే వాళ్ళకి సరిపోదు మనకి అని చెప్పి మళ్ళీ బెండకాయలు కట్ చేస్తున్నాం. సరిపోదు మరి, బెండకాయ చారు వేయరు, కర్రీ కూడా సరిపోదు అనుకుంటున్నాను. చారు చేసేలా చింతపులు పోసి ఎవరు అమ్మా? చింతపులు వేయలే కూడా చారు వేయలేరా? మనసు ఉంటే మార్గం ఉంటది. చింతపులు వెళ్ళాక మేము తినగా అని చెప్పేసి మీ చింతపులు లేకుండా ఏ కూర ఉండాలి ఇక? మరి ఇప్పుడు అందుకే ఉత్తిగా బెండకాయ కూర వండుతున్నాము. సరిపోదని నేను అంటున్నా, చార్జెస్ అందరూ సరిపోతా నేను అంటున్నా. సరే మీ ఇష్టం తీసేది మీరే, మీ ఇష్టం బాబా. ఇంకేదో సరిపోదు. సరే ఉండదు ఇక, దేనికి అంటే బాక్స్ తీసుకోవడానికి సరిపోతుంది. వాళ్ళిద్దరు మట్టికి తీసుకోవచ్చు అర్ధ కిలో కూర. మరి అర్ధ కిలో అంటే పావు కిలో కూర ఇద్దరం తింటాం. అట్లా కాదు కానీ జ్యోతి, నార్మల్ తినడానికి బాక్స్ బాక్స్ పెట్టుకోవడానికి ఎక్కువ తింటాం. మరి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చా? అందుకే ఇంకా అది మామిడికాయ తక్కువ ఉందా? మనది వాడుతురా? మరి వాడరు. ఇప్పుడు మాత్రం నిజంగా చెప్పు, ఇక పురుగు కూడా కట్ చేస్తుంది. అవునా? ఏం చిరుష తీయాలి, ఇంకా తీయదు అరండి పోతుంది గద్దెం కిందిది. ఆవిలో పురుగు ఉందా లేదా చూపిస్తే పని ఏముంది? ఏదమ్మా పురుగు? దాన్ని తీసిన ఇక పక్క తీసి కట్ చేసిన నేను.
కట్ చేసుకోరమ్మా, తినేది మీరేగా. మరి పురుగులు తిన్నాం తినేమి, మరి అలా కూర మీరు తినరు. అయితే మాడుతున్నా మనకైతే ఒక్కడ నేను తొక్కులోటి సీజన్ అయింది ఇప్పుడు పోతున్నాను. టైం లేదు ఏడికి పొద్దుగల నుంచి అదే అంటున్నాను డైలాగు. టైం లేదు రాత్రి నుంచి ఇంటికి పొద్దుగా ఉంది కానీ ఇప్పుడు పదవుతుంది బండి సెట్ చేసుకున్నాం చేతి మొత్తం. ఇగో వాళ్ళ ఇక్కడ ఇటుకలు ఇటుకలు వస్తాయి కదా, ఇటుకలు దింపినాక ఇటుకల కింద మట్టి ఉంటుంది కదా మన సన్న సన్న జాల ఎర్రమట్టి, అది చెట్టు పెడతా అని చెప్పేసి మా చవితి ఇగో దీని మొత్తం నింపుకొచ్చింది ఎర్రమట్టు. కానీ చెట్లు పెడతా అనుకుంది చాలామంది పప్పు అంటున్న చెట్లు పెరిగాయట దీనికి. సో బాసం దొమనికి పని చేస్తాడట, బాసం దొమనికి అని చెప్పేసి ఒక దగ్గర పెట్టుకుంటుంది ఇది. ఇక మంచి తెల్ల అయితే బాగా దొమితే రెడీయా ఇండికేటర్ వస్తుంది. ఇండికేటర్ పని ఇండికేటర్ చదువు లైట్ పండి, లైట్ కూడా వస్తుంది, లైట్ వస్తుంది, లైట్ పండి. ఏమైంది మళ్ళా ఫోన్ ఫోన్ పెట్టుకున్నా నేను చూసిన డిక్కీలు ఉంజోతి డిక్కీలు ఏమేమి పెట్టుకోవద్దు ఇగో, పెయిన్ కిల్లర్ ఒక షాటు, జనుబాము షాట, చార్జరు, ఇంకా ఫోన్ ఉందా, డబ్బు ఎందుకు మరి సరిపోతుంది ఆడ పది రూపాయలు ఎందుకు వాటర్కా, 20 రూపాయలు బయట పెడుతున్నా పీకో మిషన్. ఈ మిషన్ కి మంచిగా సెట్ అవుతుంది అంట, అది వస్తుంది తొక్కుతో వస్తుంది, ఆ తొక్క ఒక మిషన్ బయట పెట్టినాం కదా. ఒక్కటే ఒక్కనికి అయితే లేదు, ఇంకా రెండు తీసి ఏం పెట్టాలి. సరే ఇప్పుడు అట్లనే ఇక బయట పెడుతున్నావా రెండు. ఏదైనా ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు రెగ్యులర్ నడుస్తూనే ఏ మిషన్ అయినా పని చేస్తుంది, లేదనుకో అన్ని మూల పడుతుంది, ఆయిల్ జామ్ అవుతుంది, అది ఒకటి ఏదో ఒకటి అవుతా ఉంటుంది. ఆ మిషన్ మంచిగా వస్తుంది, అది అప్పుడప్పుడు దొక్కుతాంగా, ఇది జర కస్తీగా దొక్కాల్సి వస్తుంది బలంగా. ఇది కొత్తది అవును సెట్ అయింది మొత్తం. పాత మిషన్ ఆనే ఉంది, ఇది కొత్త మిషన్ తీసుకొచ్చి దీని నూనె గడ్డ తీసేసి మళ్ళీ పీకో మిషన్ గడ్డ పెట్టినాము, మొత్తం క్లీన్ చేసి ఆయిల్ వేసి రెడీ చేసి పెట్టినాము, దారం పెట్టింది. ఇక ఏదో చేస్తూ ఉంది, మరి వస్తారు అది చూడాలి తెలుసా నీకు, అని మర్చిపోయినావా ఎందుకు యూట్యూబ్లో రాదు మరి అక్కడ వస్తుంది. చిన్న చిన్న తీసుకొచ్చి ఈ మిషన్ యూనిక్ వెరైటీగా ఉంది, జిగ్జాగ్ కుట్టు పడుతుంది ఇది చూద్దాం. నేను ఒక్కసారి కుడుతులేదు, మీరు కుట్టలేదు ఇవరకు ఒకసారైనా కుట్టినాము అప్పుడు అమ్మ ఉన్నప్పుడు, అంటే శిరిష పెళ్ళైనప్పుడు, మీ పెళ్ళైనప్పటి నుంచి కుట్టలే కానీ అంటే 1 ఇయర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఏదైతే అంటే 23 నెలలు అంతేనా, 2 ఇయర్స్ అంటే 24 మంత్స్ కదా, 23 నెలలు అవుతుంది మిషన్ వాడక. మూలకైన తీసి ఇప్పుడే క్లీన్ చేసి రెడీ పెట్టినాం. ఇది ఫిక్స్ అయిందనుకో, మీరు కుట్టిరనుకో బయట పీకో పల్స్ కుట్టబోనని మిటీ బోర్డు పెట్టేసా నేను, మీ ఇద్దరు కుట్టుకోవాలి కదా. ఓకే సార్, డన్. ఆ సెట్ కావాలి కదా, ఇప్పుడు కుట్టేటి ఉన్నాయా మరి మీ ఉన్నాయి, అందుకనే ఈ పీకో పల్స్ అంటే ఓన్లీ శారీస్కే కుడతారా, అంటే అన్ని డ్రెస్లకు కూడా చేసుకోవచ్చు డ్రెస్లకి. పీకో పీకో అంటే బట్ట అరే మా ప్యాంట్లకు మలిచి కుట్టినాక జిగ్జాగ్ కుట్టేసారు అదేనా, మా ప్యాంట్ కూడా కుట్టచ్చు అయితే. అయితే ఫస్ట్ మాయ కుట్టురు, ఫస్ట్ ముందు అయితే రాని వస్తుంది ఇడిగో తర్వాత పెట్టు పెట్టు పెట్టు. ఒకటే దారం రెండు రెండు దారాలు వస్తాయా, ఒకటే దారం ఫస్ట్ ఫస్ట్ పెడుతున్నావు కదా, తెల్లదారం పెట్టుకోవచ్చు వచ్చిన కర్రది పెట్టినావు, ఇది మంచిగా వచ్చింది అనుకో పెద్ద పట్టు చీర ఉంది అది కుట్టేస్తాను. నా కనబడ కుట్టుంది కనబడతలేదు కదా దారం, అందుకనే కలర్ పెట్టుకోవచ్చు అనుకు అన్నమాట. ఇప్పుడు శిరీషం పిల్లలు మంచిగా ఆగలేక తొందరగా ఉంటుంది మళ్ళీ రావాలి. ఇదే ఫస్ట్ కుట్ట రైట్, నేను కూడా చూస్తాను ఒకసారి, నేను కూడా ఎప్పుడు తెలియదు జిగ్జాగ్ కుట్టు. జయ శ్రీరామ్, నీ ఏలేదు గట్లనే ఒకసారి ఏం చూపెట్టు, మంచిగా మైదా పెట్టుకోవచ్చు కదా, నా లెక్క పెట్టుకున్నా మరి అమ్మాయి బట్టనే జరుగుతుంది గట్టి కుచ్చు మిషన్ హైట్ జరపలే రైట్. దారికి వచ్చింది వేరే బట్ట పెట్టి మరి కాటన్ బట్ట ఉన్నట్టుంది అది జరుపు స్మూత్ ఉందా మళ్ళీ, ఇది మిషన్ స్మూత్ సౌండ్ కూడా ఎక్కువ వస్తలేదు,
ఈ మిషన్ సౌండ్ రాదు, మంచిగా వస్తుంది, స్మూత్ వస్తుంది. ఏది మళ్ళీ ఊసిపోయిందా? ఊసిపోయింది. దీంతో ఇదే బాధ. ఓకే, మరి కరెక్ట్ సెట్ చేసి పెట్టుకోవాలి. దారం కరెక్ట్ పెట్టినావు లేదో మరి బాగా గిన్నెలో ఇవన్నీ తిరుగుతాయి. గిలేకనే పీకో మిషన్ అంటేనే అది, అందుకే డౌట్ వచ్చి యూట్యూబ్లో కూడా చూసినా కరెక్టే పెట్టినా. కానీ దారం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇడి తీసుకొచ్చింది. ఇడికి వెళ్ళి ఈ స్ప్రింగ్లకి వెళ్ళి గిల్లకెని 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 పెట్టి నాకైతే అర్థమైతే లేదు. చూద్దాం ఇది వస్తారు అది ఒకసారి. నేను మామిడికాయలు వచ్చేసావు మస్తు ఉన్న టేస్ట్. నిజంగా మీకు దొరకలే దొరకలే అన్నారు, లాస్ట్ దొరికిన టేస్ట్ మంచిగా చూసిన మామిడికాయలు పుల్ల ఉంది. అది నిన్న ఏదైనా సూపర్ ఉండే. నేను ఒకటే నిన్నరా పెద్దగా ఉంది జర పళ్ళు మక్కనికి వచ్చింది తీగ అనిపిస్తుంది, జర పులపులగా అనిపిస్తుంది. ఏం కాదు సాల్ట్ వేసుకుని తినాలి మస్తుగా ఉంటుంది. వద్దు కష్టపడ్డా ఒక పీస్ అయితే తినే ఎందుకు అయితే లేదా అన్నది నీకు ఒక దానికి ఎక్స్పీరియన్స్ నాయన తెలుసా నాయనకు మా నాయన మిల్లు నాయన వేస్తారు కదా బాబీ కేసు ఆ మిషన్ కమ్మి ఇట్లా అడ్డంలో పెడతారు, దీనికమ్మి ఇట్లా ఎదురు పెట్టాలి. అడ్డంలో అయితేనేమో దబ్బున పెట్టడానికి కోసం ఎదురుదేమో వస్తలేదు. అంతా రివర్స్ రివర్స్ ఉన్నట్టుంది. వస్తుందా దారం తీసుకుంటుంది ఎందుకు అట్లా? ఆమె కూడా అదే వచ్చింది ప్రాబ్లం. నువ్వు ఏమైనా కనిపెడతావని నేను పిలిచినాము. ఇదిగో ఇది కిందికి పోతుంది కరెక్టే, కిందికి దారం తీసుకొస్తుంది కరెక్టే. లోపల బాబిన్ ఉంటుందా, ఆ బాబిన్లా దారం జమ అవుతుంది అది ప్రాబ్లం. కింద లోపల ఆ బాబిన్ ఉంటుందా, స్ట్రైట్ స్ట్రైట్ ఉంది అది ఉల్టా లేదు, ఆ మిషన్ లెక్క లేదు. ఏదో ఓపెన్ చేసి చూడే తెలుస్తా వెరైటీ ఉంది సరే, అది జిగ్జాగ్ పెట్టాడు కదా చూడు ఒకసారి. నువ్వు చూసిన అప్పుడు రిపేర్ అయినప్పుడు అమ్మ కుట్టినప్పుడు మరి ఎవరు చూసారు ఇది? అప్పుడు రన్నింగ్లో ఉన్నా మిషన్ అరే ఇది ఎట్లా తీస్తారు గదే అర్థమైతే రాకూడదు. నువ్వు నీకు తెలిసారని నేను పిలిచిన వస్తలేదు ఇది ఫిక్స్ అయ్యా తీసుకో. పాపం పొద్దు లేచినప్పుడు నేను చెప్పింది నాకు శేఖర్ మిషన్ బయట పెట్టవా శేఖర్ మిషన్ బయటవా అని. మూడు రోజుల నుంచి తిప్పల వాడుతున్నా దీన్ని బయటికి తీసుకొస్తే ఏదైనా ఒకటి వేద్దామని. నాయన కూడా మస్తు సేపు తిప్పల పడ్డాడు, కానీ అది నాయనకు కూడా వస్తలేదు నాకు కూడా వస్తలేదు. ఇది మళ్ళీ వాళ్ళ అత్తగారింటికి పోతే మంచిగా అవుతుంది. అది వచ్చింది అత్తగారింటి కాకెళ్ళి ఫస్ట్ అత్తగారింటి కాకెళ్ళి నాన్న ఇప్పించిందని చెప్పు అంటుంది నాన్నగారు. ఇది నా పెళ్లి కాక ముందుకు మా అమ్మ తీసుకుంది ఈ మిషన్ ఆ మిషన్ రెండు మన పెళ్ళి అయినాక ఇచ్చింది. అది ఇంటికాడ ఉండి వేస్ట్ అయింది, వాళ్ళు ఎవ్వరు కుట్టరు కదా ఎవ్వరు ఏం చెయ్యరు. చెల్లకి రాదు వచ్చిందని నేనే. నువ్వు కూడా చక్కగా చొక్కలేదు అది మూలకి పెట్టు అది మూలకే పడ్డది. పికో మిషన్ ఎందుకు యూజ్ చేస్తాను చెప్పు. వాడాలి మరి ఇప్పుడు ఎందుకు వాడుతున్నావు మరి? అమ్మ చీరలకే వాడతాము అంతే, ఇంకా దేనికి వాడతాము? కాలేజ్ పోతే మేము డ్రెస్సులు అన్ని బయట కంపల్సరీ రిపేర్ చేయాలి దాన్ని చెప్పాలి. ఈ పాదం కూడా ఇచ్చిపోయింది మళ్ళీ కొట్టిరా ఊసిపోయింది. ఊసిపోయిందా? సో మీకు ఏమైనా తెలిసి ఉంటే చెప్పు రే. మిషన్ మంచిగా రిపేర్ చేసేటోళ్ళు ఉంటే మాకు కామెంట్ చేయరు. మన గజ్వేలే పక్కల గజ్వేలే కదా మనకు గజ్వేల్లో కూడా కొంతమంది చేస్తారు తెలిసిన వాళ్ళు. మన సబ్స్క్రైబర్ల కోరికన్నా తెలిసిన వాళ్ళు మీకు కనుక మిషన్ షాప్ ఉన్నోళ్ళు అయితే మాకైతే ఇటు మా గజ్వేల సరౌండింగ్ లోనే ఎప్పుడు దూరపడ్డ మేము రాలేము. మళ్ళీ పీకో మిషన్ అంటే పీకో మిషన్ కి ఏమో ప్రాబ్లం వచ్చిందో ఒకసారి చెప్పురే అంతేనా? ఇది దారం వస్తలేదు అంత, దారం మంచిగానే ఉంది, దారం జరుగుతలేదు. కింద బాబిన్ దారం మంచిగానే ఉంది, మీద దారం మంచిగానే ఉంది, కానీ కుట్టు పడతలేదు. అది ఎందుకైతుందో మాకు కూడా తెలియదు. మిషన్ బోర్లో పెట్టినాము ఎంతో ఆతృతతో పొద్దుగాల స్పష్టం చేసి అన్ని రెడీ చేసి సెట్ చేసిరు. కానీ అసలు నాయన చేస్తే మిషన్ మంచిగా అవుతుంది. నాయన ఆ మిషన్ చేస్తారు, ఈ మిషన్ రాదు. ఈ మిషన్ కూడా చేస్తారు మరి పోతే పడుతుంది మంచిగా చేసిస్తాడు. కానీ అది ఏమైందేమో అది నాయనకు కూడా ఇంటలేదు కదా వాళ్ళ అత్తగారి చాలా అవుతుంది తీసుకోపోదాము. దగ్గరలో ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటాయి చెప్పు రేపు రేపు అన్న ఇక గజ్వేల్కి ఎప్పుడైనా వస్తే తీసుకొని పోయి ఒకసారి రిపేర్ చేయాలి. అది ఏదో కూడా నాకే అర్థమవుతారు. కానీ ఎంత ఆతృతున్నాయి తెలుసా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు కుట్టాలా అని చెప్పి మస్తు వెయిట్ చేసింది, మస్తు తల్లాడింది అయినా రాలేదు.
అందుకే ఎనర్జీ కోసం కొంచెం థమ్స్ అప్ తాగుతుంది. మిషన్ రాకపోతే మంచిగా ఎన్ని ఒక 10 చీరలు కానీ ఉన్నాయి, అవన్నీ కుడతారా దేవుడు అనుకున్నా, కానీ అది ఇంకా వస్తారు. 10 చీరల వారినే ఉండి నేను నిన్నే కూర్చుని మిషన్ వానికి ఆకలి అయితే పాలన మరి నిద్ర ఎంత కష్టపడ్డా వృధా అనిపిస్తుంది. ఒకరి తర్వాత ఒకరు మంచిగా జారుకోవాలి సరేనా, కొట్టుకోవద్దు అట్లా. నువ్వు కొద్దున్నాను బిళ్ళ, నువ్వు జారినాక అన్న జారుతాడు మంచిగా ఆడుకోరు. అట్నే సరే రా పిల్లల లొల్లి ఉంటూనే ఉంటుంది. నువ్వు జారు ఇంకా అంతే మంచిగా ఆడుకోరు. ఏ పండుకుంటలేడు ఏమైంది రక్క, ఇగో అంతా చీముడు 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 అంతా. ఏమైంది అన్న ఏడిచిండా ఏడిచిండావా? వాళ్ళ అక్క మోకలతో మూతికి బుద్ధి ఇచ్చింది. ఎందుకు జారుబండ జారట జారుబండకాయనా? అందుకని అది బయట పెట్టద్దని చెప్తా. మళ్ళీ మళ్ళీ తీసుకురా ఆడుకుంది, కొంచెంసేపు ఆడుకున్నారు లోపల వేసినప్పుడు సరిపోతుంది. బట్టలు ఎండేస్తురా. అయిపోయినా బాసన్నా?